సిగ్గులేదు నీకు తిని పెట్టలేనంత చెత్తగా నడుకున్నావా ఇదిగో నా రక్తం మీద తీసుకొచ్చాను నేను కష్టపడి చదువుకున్నది నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని నాటకాల్లో అంగప్రదర్శన చేసి డబ్బులు సంపాదించాలి కాదు ఇలాంటి పని మరోసారి చేస్తే నిన్ను చంపి నేర్చుకుంటా క్షమించమయ్య ఆ డబ్బులు ఎంత ఖర్చు పెట్టా 10 రూపాయలు మిగిలింది చూడండి మిస్ రాజేశ్వరి పెళ్లి కాని పిల్లని నాటకాల్లో నటించమంటలో మీ ఉద్దేశం ఏంటి ఇంకెప్పుడు అలాంటి పని చేయొద్దు ఇదిగో మీరు ఇచ్చిన డబ్బా పౌరుషం ఉండాలి కానీ పస్తులైన పరిస్థితులు కాదు రాజుగారు పస్తులైనా ఉంటాం కానీ పరువు తక్కువ పని మాత్రం మేము చేయం ఇదిగోండి ఏంటండి పరువు తక్కువ నాటకాల్లో నటించే ఆడవాళ్ళంతా బజార్కి వెళ్ళారండి ఐఎమ్ సారీ నేను తప్పుగా మాట్లాడితే అపార్థం చేసుకోకండి నా చెల్లెలు నాటకాల్లో నటించడం నాకు ఇష్టం లేదు మీ అభిమానానికి నా కృతజ్ఞతలు వస్తా నాటకాల్లో నటించే ఆడదంటే ప్రతి వాడికి అలసే नमस्कार अम्मा एवर मीरू ना पेरु कोटय अंटारंडि आनंद इंडस्ट्रीस लो कार्मिकुडिगा 10 संवत्सराल नुंचि पनि चेस्तुन्नानु प्रमादवशात्तु ना चेयि विरिगिपोयिंदि आस्पत्रि खर्चुलु कूडा इव्वकुंडा मुंडि चेयि चूपिंचि नाकु ई मुंडि चेयि मिगिल्चारु तल्लि ई अन्यायानि नी पेपर्लो रास्ते कनीसं भयपडि नाकु एरेना अलागा तप्पकुंडा पेपर्लो रास्तानु मी यजमानुल्नि कलिसि नष्टपरिहार विषयं कूडा मात्लाडुतानु मीरु जर्नलिस्ट कदा మా ఫ్యాక్టరీ వర్కర్స్ విషయంలో ఏమిటి మీకు అంత ఇంట్రెస్ట్ నేను సోషల్ వర్కర్ని కూడా ఓ అయితే ఒకటి సాలరీ జాబ్ ఇంకొకటి ఆనరీ జాబ్ అన్నమాట ఒకటి వృత్తి ధర్మం ఇంకొకటి వ్యక్తిగతమైన సహాయం మీలాంటి సంఘ సేవకులు మన దేశానికి చాలా అవసరం మీ ఫ్యాక్టరీ కార్మికుడు కోటే డ్యూటీలో ఉండగా అతను చేయి విరిగిపోయింది అతను ఎన్నిసార్లు హెచ్చరించినా మీరు పట్టి పట్టి ఊరుకున్నారట मगारु तिरक्क चड्डाडु ఈ పిల్ల తెగ తిరుగుతోంది ప్రతి కార్మికుడు చేయి విరగొట్టుకుంటే నష్టపరిహారం కనీసం 5000 ఉంటుంది అంటే అది వాడి జీవిత సంపాదన వాడికి పోయేది చెయ్యి మనకు పోయేది 5000 ఇలా ప్రతివాడు చేస్తే ఎలా మావా ఫ్యాక్టరీ మూసుకొని పంజాగుట్టలో పల్లపుడ అమ్ముకోవాలి నువ్వు ఏమండి హలో నేను గుత్తినేనా ఇప్పుడు గుర్తుకొస్తున్నారా అవును మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు నేనా నా ఉద్యోగ ప్రయత్నంలో సెంచరీ కొట్టానండి ఇప్పుడే 101 అప్లికేషన్ ఫారం తాజాగా పోస్ట్ చేసి వస్తున్నాను మీరు ఆడపిల్ల పాప నాకు ఇవ్వండి థాంక్యూ దానికి ఇంత ఎండలోనే మంచి ముహూర్తం దొరికిందా ఎండకుండా చూసుకుంటే ఉద్యోగం రావడానికి నేను ఎమ్మెల్యే గారి బామ్మర్దినా లేదు మంత్రి గారి అల్లున్నా చూసారా మీరు చెప్పే వరకు నాకు ఎండ గురించి తెలియలేదు దాహంకొనున్నాడో బిడ్డ అవునండి పాపం ఆయన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు ఈ రోజుల్లో ఆడ పిల్లకి పెళ్లి మగవాడికి ఉద్యోగం భగీరథ ప్రయత్నం అవును మీ నాన్నగారు ఏం చేస్తుంటారు బాబు అమ్మా నాన్న నాకు చెల్లెలు మిగిల్చిపోయారండి బాధలతో పాటు బాధ్యతలు కూడా ఇవ్వటం ఆ భగవంతుడి అలవాటే బాబు మీకే ఉండి మంచి ఆదర్శాలు గల కూతురుండగా అమ్మాయిదే బాబు నా బాధ బాధ్యత గల ఆయన బరువు దించుకున్నారు ఒక ఇంటికి కోడలు కావాల్సిన వయసులో కొడుకై నిన్ను పోషిస్తుంది బాబు ఆయన ఏం చేసేవారు భార్గవి నాన్నగారు ఎస్సేగా పని చేసేవారు డ్యూటీలో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు ఏం చేస్తాం బాబు ఆయన డిపార్ట్మెంట్ వారికి ఆయన అంటే అసూయ పుట్టింది ఎన్కౌంటర్ కాల్పుల్లో చంపబడ్డారని వార్త తెలిసింది తర్వాత తెలిసింది తోటి ఉద్యోగస్తులే తమ కక్ష తెచ్చుకున్నారని ఆయన శ్రమకు విలువ కట్టి నా మాంగళ్యం తెంపి నాకు బంగారు పథకం ఇచ్చారు బాబు ఇంటికి ఎవరొచ్చినా నాన్నగారి గురించి మాట్లాడకుండా ఉండలేదు మా అమ్మ నెత్తి మీద గొడుగు కదండి
ఏడాదికృతం స్టవ్ పేలి మా అమ్మకి చూపు పోయింది. ఐఎమ్ సారీ, ఇందాకే ఆ డౌట్ వచ్చింది కానీ బియ్యంలో రాళ్ళేరుతుంటే మంచి చెడు మనసుతో కనిపెట్టినట్టు బియ్యంలో రాళ్ళను స్పర్శతో కనిపెడతాను. మంచి నేల కోసం వచ్చి మంచి మనసును మీతో పరిచయం కలిగింది. మరి వస్తానండి. వస్తూ ఉండు బాబు. అలాగేనండి. ఏమండో జర్నలిస్ట్ గారు, ఉద్యోగ అవకాశం ఏదైనా ఉంటే ఏదైనా సరే నన్ను మాత్రం మర్చిపోకండి. వస్తానా? కుర్రాడు చాలా బుద్ధిమంతుల్లా ఉన్నాడు. నువ్వు నా సాగర్ కదా. సాగర్, నాలుగే కన్న తండ్రి గుర్తుకొచ్చాడా నీకు? ఈ వయసులో నన్ను ఒంటరిగా వదిలిపెట్టవని నాకు తెలుసు. నేను నీ కోసం రాలేదు. చూసారా బాబు, చూసారా? మంచి కూర చెప్తే వీడి కన్న తండ్రి కూడా కసాయం అడిగిపోయాడు. పైసా పైసా కూర పెట్టింది, నాతో పాటు కాడి దగ్గర రాదని తెలుసు. నా కన్న కొడుకు కల వరకు కష్టపడకూడదని. బాధపడకండి సాగర్, నీ ప్రవర్తన ఏం బాగలేదురా సాయి. ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చకపోవచ్చు. రాజ్, నన్ను నీ ఇంట్లోకి రమ్మంటావా? వచ్చిన దారిన వెళ్ళిపోమంటావా? సాగర్ పదరా, రారా. బాబు, మా వారికి కాస్త బుద్ధి చెప్పండి. సాగర్, ఎందుకురా ఈ వయసులో ఆయన బాధపడతావు? రాజ్, ఒక మాటలో చెప్పాలంటే ఆయన తూర్పు, నేను పడమర, రెండు దిక్కులు కలపు. నన్ను కనటం ఆయన దౌర్భాగ్యం, ఆయన కొడుగ్గా పుట్టడం నా దురదృష్టం. దట్స్ ఆల్. ఇంకేం మాట్లాడు. హలో. హలో. ఏమిటండి అంత షాక్ అయ్యారు? ఏ అదృష్ట దేవతో మా ఇంటి ముందు ప్రత్యక్షం ఉందనుకున్నాను. రండి, లోపలికి రండి. సాగర్, సాయి, గుర్తుపట్టారనుకుంటాను. ఎందుకు గుర్తులేరు? ఆశాజీవి, అభినవ శ్రీశ్రీ, బాగున్నారా? ఏదో ఇలా ఉన్నాం. అనుకోకుండా మీ మిత్రత్రయాన్ని కలిశాను. దుష్ట మిత్రత్రయం మాత్రం కాదండి, కర్త కర్మ క్రియలం ఒక చోటే ఉంటాం. కూర్చోండి. సారీ, మా ఇంట్లో కుర్చీలు. పర్వాలేదులేండి, కుర్చీల కంటే చాపే మీ హృదయాల్లో విశాలంగా ఉంటుంది. కూర్చోండి. సో కైండ్ ఆఫ్ యూ. కూర్చోరా. మంచినీళ్ళు కావాలా? వద్దండి, థ్యాంక్స్. జర్నలిస్ట్ గారు నిరుద్యోగుల నివాసానికి వచ్చారంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఇంటర్వ్యూ అండి. అబ్బే, అది కాదండి. ఏమండి, మీ ఉద్యోగం గురించి రావు గారని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ తో మాట్లాడాను. నా ఉద్యోగం గురించా? చాలా థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్ రాజు, నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్. మీకు ప్రయత్నిస్తాను. చూడండి, రేపు ఉదయం 9 గంటలకల్లా వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఆయన తప్పకుండా మీకు ఉద్యోగం ఇస్తారు. వెల్కమ్ భార్గవి, వెల్కమ్. నమస్తే సార్. ఎంత పంక్చువాలిటీ! టైం ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావా? నోనో, టైమే నీ ప్రకారంగా నడుచుకుంటోంది. గాడ్ బ్లెస్ యు. ఇతనేనా రాజశేఖర్ అంటే? అవును సార్, నా సర్టిఫికెట్స్ ఇందులో ఉన్నాయి, కావాలంటే చూడండి. అక్కర్లేదు, అక్కర్లేదు. భార్గవి రికమెండ్ చేయటమే నీకు గొప్ప సర్టిఫికెట్. అవునా భార్గవి? ఇలా కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటుంటే ఎంతో హాయిగా ఉంటుంది. నువ్వేమో ఎప్పుడు బిజీయేనయ్యే. అబ్బే, అదేం లేదు సార్, రోజు సిటీలో ఏదో ఒక మీటింగ్, ఆ న్యూస్ కవర్ చేయడానికే టైం సరిపోవడం లేదు. మరి ఈయన ఉద్యోగం? ఇట్స్ ఏ సింపుల్ మ్యాటర్ భార్గవి. నీది ఎంత విశాల హృదయం, ఎప్పుడూ ఎవరికో ఒకరికి ఏదో రీతిగా సాయపడాలనే చూస్తుంటావు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ భార్గవి. నువ్వు చెప్పినందుకైనా అతనికి మంచి ఉద్యోగం ఇవ్వటం ఖాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ భార్గవి, ఈయనిచ్చే ఉద్యోగం నాకు అక్కర్లేదు. అదేమిటయ్యా? అవును సార్, నా మెరిట్కి నా అర్హతలకు రాని ఉద్యోగం భార్గవి రికమెండ్ చేసింది కాబట్టి. భార్గవి మీద అభిమానంతో మీరు ఇచ్చే ఈ ఉద్యోగం నాకు అక్కర్లేదు. గాడ్ బ్లెస్ యూ, గుడ్ బై. రాజు, సారీ సార్. రాజు, రాజు, ఏమిటి తొందరపాటు? కాకపోతే మరేమిటి? అతను నన్ను పొగిడితే నీకెందుకు బాధ? ఏమో చెప్పలేను, నాకు తెలియకుండానే నువ్వంటే నాకు అభిమానం ఏర్పడింది. అది సరే, నువ్వు నా ఉద్యోగం గురించి ఇంత శ్రమ పడుతున్నావే, నా మీద నీకెందుకింత ఇంట్రెస్ట్? ఏమండి?
భార్గవి ఏంటి ఇలా వచ్చావ్? మీకోసమే. నేను నా కోసం అయితే నేరుగా నేలవేరు చేయాలి. ఓహో అలాగా? ఈ పెద్ద సముద్రాన్ని మేము చిటికలో దాటి రాగలం. అలా చూస్తూ నుంచోడు. వేడి తగిలితే జలం ఊడిపోతుంది. ఏమిటిది చిన్నపిల్లల మొహం చూడు, ముద్దస్తున్నా. హలో ప్రసాదా. ఏమయ్యా షాప్ ఖాళీ చేయమని ఎన్నిసార్లు చెప్పాలి? మర్యాదగా విను. పెద్ద మనుషుల్లో పెద్ద మనిషిని, రౌడీకి రౌడీని. ఏమిటి ఏం చేస్తానా? చూస్తావుగా. అదిరా విషయం. ధర్మ వీడే ప్రసాద్ గాడు. అబ్బే నిమిషాలు మీద షాప్ ఖాళీ చేయి. ఎందుకు ఖాళీ చేయాలయ్యా? నేనే అది తీసుకుంటారు కదా, ఎందుకు కలిచాలి? పట్ట పగలు ఒకటి పట్టుకొడుతుంటే ఎవరు మాట్లాడారా? ఏంటా దౌర్జన్యం? ఏంటది ఎవడు బేయాడు? ఏ